Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో లోకేష్ అంత చులకన అయ్యారా? సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఓ పెద్ద కార్యక్రమం మొదలుపెట్టిందంటే హడావిడి మామూలుగా ఉండదు. పార్టీ అధినేత నోటి వెంట మాట రావడమే తరువాయి. ప్రతి ఒక్కరూ పబ్లిసిటీ బాధ్యత తీసుకుంటారు, అంతేకాదు జనంలోకి తీసుకెళ్తారు. ఆ ప్రోగ్రాం అవసరాన్ని అందరికీ చెబుతారు. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. పార్టీ కీలక నేత కీలక ప్రకటన చేస్తే స్పందించాల్సిన నోళ్లు కూడా తెరుచుకోవటం లేదు. తాజాగా ఏపీ రాజకీయాల్లో పాదయాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాదయాత్రలు చేస్తే చాలు, అధికారం గ్యారంటీ అనే సెంటిమెంట్ కూడా ఉంది. వైఎస్ఆర్ చంద్రబాబు నుంచి జగన్ వరకు పాదయాత్ర ద్వారానే సీఎం కుర్చీ ఎక్కారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి ఆయన రంగంలోకి దిగబోతున్నారు. లోకేష్ను టీడీపీ భవిష్యత్తు రథసారథిగా చంద్రబాబు నిలబెడుతున్నారు. టీడీపీలోనూ అందరి నోట అదే మాట. అలాంటిది లోకేష్ పాదయాత్ర ప్రకటన చేస్తే స్పందించాల్సిన నేతలు, మాట్లాడాల్సిన నోళ్లే సైలెంట్గా ఉండిపోయాయి. నిన్న మొన్నటిదాకా లోకేష్ జనంలోకి రావడం లేదు, సరిగ్గా మాట్లాడడం లేదంటూ నిట్టూర్చిన నేతలు ఇప్పుడు ఆయన జనంలోకి వస్తానంటే మాత్రం హడావిడి చేయటం లేదు. అదే జగన్ పాదయాత్ర అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వైసీపీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. చాలా రోజుల ముందు నుంచే పాదయాత్రకు హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు. అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడంటూ కుదిరినప్పుడల్లా ఊదరగొట్టారు. అంతేకాదు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే ఘటన అలానే ప్రజల్లో ప్రొజెక్ట్ చేశారు. కట్ చేస్తే జగన్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. టీడీపీ విషయానికొస్తే బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. కొందరు నేతలు ఆయా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అనౌన్స్ చేస్తే ఒక్కరూ హైలైట్ చేయడం లేదన్న భావన టీడీపీలో ఉంది. సీనియర్ల సంగతి అటుంచితే ఈ బాధ్యత అంతా యువనేతలపైనే పెట్టారు చంద్రబాబు నాయుడు. కానీ ఈసారి టికెట్లు ఆశించే యంగ్ లీడర్స్ కూడా పాదయాత్రపై సైలెన్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఇక్కడ లోకేష్ పాదయాత్రపై టీడీపీ నేతలకే నమ్మకం లేదా, లేక వైసీపీ బలాన్ని చూసి మనకెందుకు వచ్చిందిలే అని లైట్ తీసుకుంటున్నారా అని కేడర్ సైతం చర్చించుకునే పరిస్థితి నెలకొంది. చిన్న కార్యక్రమానికి కూడా ఎక్కడా లేని హైప్ తీసుకొచ్చే చంద్రబాబులో కూడా లోకేష్ ప్రకటన పట్టించుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఈ ఏడాది మహానాడులో లోకేష్ చేసిన ఓ ప్రతిపాదనకు కూడా పార్టీలో విలువ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది. వరుసగా 3 సార్లు ఓడిపోయిన నేతకు టికెట్ లేదనడం, వరుసగా 2 ఏళ్ల పదవులు చేపట్టకుండానే మాట చెప్పినా ఇంతవరకు వాటిపై చర్చ కానీ ప్రకటన చేయడం కానీ జరగలేదు. తాజాగా పాదయాత్రను కూడా లైట్ తీసుకుంటుండటంతో తమ్ముళ్ళు లోకేష్ను పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది.